ఫస్ట్ రీల్ ఏంది మీది? ఫస్ట్ ఒక రీల్ అప్పట్లో ట్రెండింగ్ ఉండేది, తూ కై మే తుజ్సే అని ఒక సాంగ్. అది ఒక 100 టేక్స్ తర్వాత యాక్సెప్ట్ ఓకే అయిన రీల్ అనమాట. ఓకే, సో స్టార్టింగ్ అప్పుడు స్టార్ట్ చేసిన నాకు బాగా గుర్తు. ఓకే, ఫస్ట్ రీల్స్ నుంచి స్టార్ట్ అయినవా లేకుంటే టిక్టాక్ నుంచి ఉన్నావా? ఓన్లీ రీల్సే, ఓన్లీ రీల్స్. ఇన్స్టాగ్రామ్ అప్పటికి టిక్టాక్ ఎత్తేసినట్టున్నారు. ఎంత వచ్చింది రీచ్ అప్పుడు ఫస్ట్ రీల్ చేసిన? ఫస్ట్ రీల్ నేను ఇలా పోస్ట్ చేశాను, ఒక 1 అవర్ 2 అవర్స్ లో 4000 వ్యూస్ వచ్చినాయి. ఓకే, నాకు బాగా గుర్తు ఆ రోజు 4000 వ్యూస్ రాగా నేను అసలు చూసుకొని అమ్మో అసలు ఒక రీల్ పెట్టంగానే 4000 వ్యూస్ వచ్చేసింది అంటే మనం ఇంక రోజు పెట్టేస్తే అసలు మనం వైరల్ అయిపోతాం, మనం అసలు పెద్ద పాపులర్ అయిపోతాం అనుకుని నెక్స్ట్ రీల్ పెడితే 20 వ్యూస్ కూడా రాలా. అయ్యో, 10, 25, 6 అంతే అంతే. మెల్లగా 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 4 మంత్స్ కి 1000 ఫాలోవర్స్ వచ్చారు నాకు. ఓకే, దాని తర్వాత ఎప్పుడు ఎక్కువ రీచ్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో? యాక్చువల్ గా నాకు 100 మెంబర్సే అలా ఒక 30 డేస్కి అలా వచ్చారు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక 4 మంత్స్కి నాకు 1000 ఫాలోవర్స్ వచ్చారు. అప్పుడే నేను నా ఫ్రెండ్స్ అందరినీ అన్బ్లాక్ చేసి నాకు ఒక ఇన్స్టా ఉంది అని చూపించా. అప్పటి వరకు నేను అసలు ఎవ్వరికి చెప్పలేదు, చూపించలేదు, నేను ఎవ్వరికి తెలియదు అసలు. ఒకసారి మళ్ళీ చెప్పారు, ఒకసారి మళ్ళీ చెప్పండి. మీరు చెప్పారు అప్పటి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి చూపించాను అసలు నాకు ఇన్స్టా అనేది ఒకటి అన్బ్లాక్ చేసి చూపించాను అంటే అందరినీ బ్లాక్ చేస్తాను, నేను ఎవరికి తెలియదు. ఇన్స్టా ఉంది అయితే నేను క్రియేట్ చేశాను కదా January 1st నా ఇన్స్టా ఫస్ట్ డే. ఓకే, January 1st 2022 కూడా గుర్తుంది ఆ రోజు నేను క్రియేట్ చేశా. ఆ రోజే నేను అందరినీ ఒక 500 పీపుల్ నాకు తెలిసిన అందరినీ బ్లాక్ చేసా. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత రోజు బ్లాక్ చేసిన తర్వాత నేను ఫస్ట్ పోస్ట్ పెట్టా. ఓకే, ఎందుకంటే నా ఎవరికి తెలియకూడదు, నా అంతా నాకంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక బేస్, ఒక 1000 ఫాలోవర్స్ అని. అప్పట్లో 1000 అంటే నాకు చాలా ఎక్కువ. 1000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత నాకు 1000 ఫాలోవర్స్ ఉన్నారు, ఓకే సో నేను కూడా రీల్స్ చేయొచ్చు అంటే అనేస్తారు కదా ఈజీగా, అనువా రీల్స్ ఎందుకు నీకు అలా డిఫెండ్ చేసేస్తారు ఏదో ఒకటి అంటారు. ఆ నెగిటివిటీ స్టార్టింగ్ తీసుకోలేకపోయా, అందుకే నేను ఫస్టే బ్లాక్ చేసేసి నాకంటూ ఒక 1000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఆ రోజు నేను అందరినీ అన్బ్లాక్ చేసా. ఏప్రిల్లో వచ్చింది నాకు 1000 ఫాలోవర్స్. ఓకే, సేవన్నీ బాగానే గుర్తున్నాయి ఎందుకంటే నేను అంత ఎఫర్ట్ పెట్టి నేను గ్రో అవ్వాలి అనుకోని కష్టపడి ఎవ్రీడే నేను చేసా వర్క్. గ్రో అవ్వాలని చెప్పి రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో మీకంటే గ్రో అవ్వాలని రీల్స్ కాదు, గ్రో ఎలాగైనా నేను అంటే డాక్టర్ అయ్యా చదువుకున్నా, రెస్పెక్ట్ వచ్చింది అది మా డాడీ పేరెంట్స్ కోసం డాక్టర్ అవ్వాలి, నాకు ఇష్టమే అవ్వాలి అని అయ్యా. బట్ నాకు చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా అన్నా ఏదన్నా నాకంటే ఒక గుర్తింపు ఉండాలి బయట, ఒక్క ఫీల్డే కాదు ఒక సెకండ్ కూడా నాకు ఇంకోటి ఉండాలి, నేను ఒకటే కాదు, ఒకటి నా ఐడెంటిటీ కాదు అనేది అని చూపించుకోవాలని నేను స్టార్ట్ చేశాను. ఎలాంటి గుర్తింపు కావాలనుకున్నారు సోషల్ మీడియాలో? నాకేం సినిమాలు షార్ట్ ఫిలిమ్స్ నాకు అసలు అవేమీ ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ఈ అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి డాక్టర్ ఓకే. నాకు డాన్స్ అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల నన్ను ఎప్పుడు జాయిన్ చేయలే. నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు, ఇప్పుడు కూడా నేను విజయవాడలో ఒక మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ దొరకదా అని చూస్తుంటా, ఒకటి కూడా ఏదో ఒకటి పెడితే జాయిన్ అవుదాం అనుకుంటున్నా. నిజంగా నాకు ఇప్పటికీ ఇష్టం, నేను ఎప్పుడు ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి, నేనే చూసి టీవీలో చూసి అలా అలా చిన్న చిన్న స్టెప్స్ అలా వేయడమే తప్ప చిన్నప్పుడు ఎప్పుడు నేర్చుకోవాలి. సో అలా నేను డాన్స్ కూడా వెయ్యాలి అని అని లాస్ట్ డాన్స్ చేసింది మీరు? స్టేజ్ పర్ఫార్మెన్స్ కాలేజ్ లో ప్రతి ఈవెంట్ లో మనమే ఉంటాం మధ్యలో. యాక్చువల్గా చిన్నప్పుడు స్కూల్లో ఈ రాజకీయాలు ఉండేవి అనమాట, ఎలా అంటే ఓన్లీ మేడం వాళ్ళ కూతురే ఫస్ట్ లైన్, ఎప్పుడు నేను లాస్ట్ లైనే. మళ్ళీ నేను హైట్, నేను బాగా హైట్, పొట్టోళ్ళందరినీ ఫ్రంట్ పెడతారు, ప్రతి దాంట్లో వెనక్కి దోసేస్తారు నన్ను. అందుకే అప్పుడంతా మన చేతిలో ఉండేది కాదనమాట, స్కూల్ వాళ్ళ చేతిలో ఉండేది, కాలేజ్ నుంచి మన చేతిలో ఉంటది. రియల్ గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా మంది చేశారు అనుకుంటా, ఎంత మంచి డాన్స్ చేసినా వెనక హైట్ ప్రాబ్లం వల్ల వెనకాల పోతారు. సో పట్టికున్నా కూడా హైట్ కి నేను అందరికన్నా లాస్ట్ నుంచి ఉండేదాన్ని, అందుకే నాకు హైట్ అంటే నచ్చదు అసలు. ఎక్కడో వెనక ఫోటో అంటే చాలు మనమే లాస్ట్ ఉంటాం, అందుకే నాకు నేను సింగిల్ ఫోటోస్ తీసుకుంటా. ఓకే, అలా చాలా బాధ కలిగిందా? అందుకే కదా కాలేజ్కి వచ్చినప్పటి నుంచి ఎవరితో సంబంధం లేదు, మనం మధ్యలో ఉంటేనే డాన్స్ చేస్తాం. సింగిల్ పర్ఫార్మెన్స్ గ్రూప్ ఉన్నా మనమే మధ్యలో ఉండాలి. ఓకే, అప్పుడు లేని లోటిపు తీర్చేస్తా. ఓకే, ఇంకోటి ఓపెన్ అడుగుతున్న క్వశ్చన్, ఓపెన్ అడుగుతున్నా, డాన్స్ అంటే ఫుల్ ఇష్టం అని చెప్పి చెప్పారు, మీరు చేసే డాన్సులు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మీరు? డాన్స్ లాగే ఉంటాయి, ప్రొఫెషనల్ డాన్స్ పడ్డారు. ప్రొఫెషనల్ డాన్సర్ లాగా కాదు, అలాగని పిచ్ డాన్సర్లా కాదు, అంటే ప్రొఫెషనల్ డాన్సర్లా వేయాలనుకున్న ఒక నార్మల్ డాన్సర్లా ఉంటుంది. ఓకే, సో మీకు వచ్చిన ఫాలోవర్స్ మిమ్మల్ని చూసి వచ్చారనుకుంటున్నారా, లేకుంటే మీ డాన్స్ చూసి వచ్చారనుకుంటున్నారా, లేకుంటే ఇంకా ఏం చూసి వచ్చారని చెప్పి అనుకుంటున్నారా? ఇది 100% ఆన్సర్ కాదు, అంటే 100%
అందరు దీనికే వచ్చారని కాదు. 50% మీరు ఏదనుకుంటున్నారో అదే అమ్మాయి బాడీ స్ట్రక్చర్ దీనికి వచ్చారు 50%. మేబీ ఒక 20% జెన్యున్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు, ఒక 30% బాట్ ఫాలోవర్స్ అయి ఉండొచ్చు. ఓకే, ఒప్పుకున్నారు? నేను ఒప్పుకుంటాను. సాటిస్ఫై హ్యాపీ ఉన్నారు వచ్చిన ఫాలోవర్స్ తోటి? యాక్చువల్లీ నేను ఎప్పుడు ఆ నెంబర్ బట్టి నేను ఎప్పుడు హ్యాపీగా అలా నేను ఎప్పుడు ఫీల్ అవ్వాలా, జస్ట్ నేను ఇప్పుడు నాకు మీరు చెప్పు విన్నారు కదా, నేను డేట్స్ సహా చెప్తున్నాను. సో నేను ఒక 10 ఇయర్స్ తర్వాత ఇదంతా నా ఒక మెమరీస్ మొత్తాన్ని నా అంటే నా నేను ఏదైతే ఇష్టపడుతున్నాను ఇప్పుడు డ్యాన్స్ చేయాలనుకుంటే అవన్నీ నేను అందులో పెడుతున్నాను అని నా ఫీలింగ్. ఓకే, సో అవన్నీ నేను తిరిగి చూసుకోవచ్చు కదా, నాకంటూ ఒక ప్రొఫైల్ ఇదంతా మెమరీస్ కోసం అనే కాదు, ఫాలోవర్స్ కూడా కావాలి. బట్ ఆ 300K అంటే ఈ 300K నాకు దీని వల్లే వచ్చారు అని నేనేం కూర్చొని డిప్రెషన్ ఫీల్ అవ్వలేను కదా. ఇప్పుడు ఇప్పుడు అది పాజిటివ్ గా తీసుకోవచ్చు, ఎంతమంది హీరోయిస్ కి మంచి ఫిగర్ ఉందని, ఇప్పుడు నాకు సూపర్ ఫిగర్ అని అనట్లా, బట్ ఖచ్చితంగా 50% ఆఫ్ ద ఫాలోవర్స్ ఖచ్చితంగా అమ్మాయి అనే వస్తారు ఆబ్వియస్ గా. అది ఇంకా వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవ్వమానండి, నో ప్రాబ్లం. ఎప్పుడైనా మీరు చేసిన రీల్స్ కానీ మీ డాన్స్ వీడియోస్ కానీ ఎప్పుడైనా మీ ఫోన్ లో మీరు ఓపెన్ చేసుకొని చూసుకున్నారా? రోజు ఫోన్ లో టీవీలో కూడా చూసుకుంటా. ఏం అబ్జర్వ్ చేయలే? రోజు అబ్జర్వ్ చేస్తాను. దాని పక్కన ఎడిటింగ్ నేనే కదా చేస్తాను. ఓకే, మంచి పని చేసినా. ఓకే, పక్కన కింద కామెంట్ బాక్స్ అని ఒకటి ఉంటుంది, ఉంటది, ఓపెన్ చేసి చూసారా? రోజు చూస్తా, మార్నింగ్ లేచిన కామెంట్స్ రెండు చెప్పారా ఒకసారి? 100 కామెంట్స్ ఒక వీడియోకి 100 కామెంట్స్ వచ్చింది అనుకుందాం, 90 కామెంట్స్ పాజిటివ్ గానే వస్తాయి. 90 కామెంట్స్ పాజిటివ్ గా అంటే వాడు ఏంటంటే పెడుతున్నారు నాకు తెలియదు, నాకు కనిపించేది పాజిటివ్ గానే కనిపిస్తుంది. చదివినప్పుడు పాజిటివ్ అనిపిస్తుంది, పాజిటివ్ అంటే క్లాప్స్ ఉంటాయి, లవ్ సింబల్స్ ఉంటాయి, నైస్ వీడియోస్ అవి ఉంటాయి. 10% వరస్ట్ వల్గర్ గానే ఉంటాయి. 10% వల్గర్ ఉంటాయని చెప్పి మీరు అంటున్నారు, నేనేమంటాను అంటే 90% వల్గర్ ఉంటుంది, 10% మంచి ఉంటాయని చెప్పి ఉండదు. విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను, చూపించండి. ఇప్పుడు మీరు రీల్ ఓపెన్ చేస్తాం, మరి వచ్చే కామెంట్ లని నేను చదువుతా. సరే చదవండి. ఓకే, సో దానికి ఆన్సర్ కూడా మీరు. ఓకే, పక్క అంత నాకైతే తెలుసు, 90% ఆఫ్ ద కామెంట్ మంచిగా వస్తాయి, 10% వల్గర్ వర్స్ట్ గానే వస్తాయి. ఓకే, సో 10% ఆ వర్స్ట్ కామెంట్స్ నన్ను జడ్జ్ చేస్తా అంటే అసలు కాదు. సో జనాలు కొన్ని కామెంట్స్ మీ రీల్స్ కి పెట్టడం జరిగింది, సో నేనే చెప్తా ఏంటో కూడా. యా చెప్పు మరి. ఓన్లీ నాకు వచ్చే మెయిన్ కామెంట్ 1, బ్రెస్ట్, ఫీమేల్ బ్రెస్ట్, ఇది ఒక్కటే వస్తుంది, అది తప్ప నాకు ఇంకేది రాదు, ఓన్లీ బ్రెస్ట్ గురించి మాత్రమే వస్తుంది. ఓకే, సో అలాంటి వాళ్ళకు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం మన ఇంటర్వ్యూలో ఉంది, సో ఏం చెప్తారు మీరు? అది అంటే అది నేను చెక్కుకోలేదు, నేనేం బొటాక్స్ ఏం చేయించుకోలేదు, అది గాడ్ నాకు ఒక బాడీ నేచర్ ఇచ్చాడు, దానికోసం నేను రోజు చుడిదార్ వేసుకొని చున్నీ వేసుకొని తిరగలేను. ఎవరి స్టైల్ డ్రెస్సింగ్ స్టైల్ అనేది వాళ్ళది. సో ఇప్పుడు ఒక డ్రెస్ తయారు చేస్తున్నారంటే అన్ని సైజులకు తయారు చేస్తున్నారు. ఓకే, అది వేసుకున్నప్పుడు మన బాడీ ఫిగర్ ఒకలా కనిపిస్తుంది అంటే అది అలాగే కనిపిస్తుంది, అంతే. దానికి దానికి నేనేం చేయలేను. ఇదే అమ్మాయి, సేమ్ అమ్మాయి ఒకవేళ సన్నగా ఉండి ఒకవేళ ఫ్లాట్ బ్రష్ కనుక ఉంటే అమ్మాయికి ఫ్లాట్ బ్రష్ అంటారు, ఒక అమ్మాయి హెవీ బ్రష్ కనుక ఉంటే హెవీ బ్రష్ అంటారు. ఇంకొక అమ్మాయిని ఎవరైనా జడ్జ్ చేయాలి ఇన్స్టాల్ అంటే ఓన్లీ అమ్మాయి బ్రెస్ట్ మీద మాత్రమే జడ్జ్ చేస్తారు, అది వాడి ఇంకా జ్ఞానం అంతే అనుకోవడమే. నేనైతే ఎవరి రీల్స్ ని కామెంట్ కానీ చూడడం కానీ ట్రోల్ ఈ అసలు నాకు నేను అసలు పట్టించుకుని నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో కూడా నాకు తెలియదు. నాకు ఒక ఇల్లు ఉంది, నాకు ఒక స్టూడియో ఉంది, నా దాంట్లో నా ఫోన్ ఉంది, నా వీడియో నేను చేసుకుంటా, నా ఎడిటింగ్ నేను చేసుకుంటా, నా పోస్టింగ్ నేను చేసుకుంటా అంతవరకు. ఓకే, అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? వాడు ఎదవని అనుకుంటా అంతే, అంతే, అంతకన్నా అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎవరన్నా ఫీల్ అవుతారు అఫెండెడ్ గా ఫీల్ అవుతారు, ఏంటి వీళ్ళు ఇంత వల్గర్ గా పెడుతున్నారు, అసలే మందే మిస్టేక్ కా, లేకపోతే నిజంగా మన మిస్టేక్ అని వాడి మిస్టేక్ అనుకుంటా. నేను కూడా ఆ మిస్టేక్ రెక్టిఫై చేసుకోవడానికి చాలా సార్లు ట్రై చేశా, లిటరల్ ఒక పద్ధతి ఫుల్ ఫ్రాక్ అసలు ఇంకా అసలు మనకి కొంచెం ఎక్కడి వరకు హ్యాండ్స్ ఉండి ఇక్కడ వరకు డ్రెస్ ఉండి అసలు ఏం కనిపించింది దాంట్లో కూడా నన్ను ఓన్లీ బ్రెస్ట్ మీద బాడీ షేవింగ్ చేస్తారు. ఇంకా అది వాడి చూపు అంతే, ఇంకా వాడి కోసం నేనైతే నేను బతకలేను కదండి, నాకు నచ్చినట్టు నేను బతకగలను. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఒక నీకు నాకే కాదు, సో కొన్ని కోట్ల మంది వీడియోస్ చూస్తూ ఉంటారు, సో అందులో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్, ఇక్కడ మీరు డాక్టర్ ఒక ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి, సో మీ అందుకే నేను ఆ బాడీ మొత్తాన్ని ఒక ఆర్గాన్స్ లాగే చూస్తానే తప్ప అది ఒక్కటే వాళ్ళ ఐడెంటిటీ కాదు. నాకున్నది అది ఒక్కటే ఐడెంటిటీ అని నేను అసలు ఫీల్ అవ్వను. వాడు పెట్టాడని నేనైతే ఫస్ట్ లో స్టార్టింగ్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఏమన్నా ఫీల్ అయ్యేదాన్ని ఏమో, తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్ నాకుంది, ఎవ్రీడే నేను రీల్ పోస్ట్ చేసిన తర్వాత అసలు కాదు. అలా మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా, అలా డాన్సులు చేస్తే అంటే డాన్స్ చేస్తే తప్పైంది నాకు అర్థం కావట్లేదు, అలా డాన్సులు చేస్తే ఏంటి ఏమున్నాయి.
ప్రొఫైల్ పెట్టండి, అందరు కొంచెం ఫాలో కూడా అవుతారు. ఓకే, సో ఫాలో కూడా అయితే అఫ్ కోర్స్ ఫాలో కూడా నేనే చేపిస్తా, కానీ సో మీరు పెట్టే మీరు వేసిన డాన్స్ లో సో అవి ఎట్లున్నాయో నేనైతే చూసిన, అది వాళ్ళకు కూడా నా పక్కన బాక్స్ వేస్తా, కింద కామెంట్స్ అవుతారు, మళ్ళీ వచ్చినాక నువ్వు ఇంటర్వ్యూ చేయాలి. ఓకే, అందులో కొన్ని కామెంట్స్ నేను తీసి పక్కన పెట్టాను అనమాట. సో మేబీ నా వరస్ట్ కామెంట్స్ కూడా నేను ఏం అడగను లేదు, కానీ నువ్వు చాలా తొందరగా ఫేమస్ అయిపోయావు అని చెప్పి కొంతమంది అంటున్నారు. చాలా తొందరగా ఫేమస్ అయిపోయి నేను అదే ఫీల్ అవుతా. అంటే చాలా మంది 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి ఇన్స్టా రన్ అవుతున్న వాళ్ళకి 190K ఫాలోవర్స్, 200K, 150K ఫాలోవర్స్ ఉన్నారు. నేనే అనుకుంటా యాక్చువల్గా ఫాస్ట్ గ్రోత్ కూడా చాలా పెద్ద మైనస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు 4 మంత్స్ పట్టిందని చెప్పా 1000 ఫాలోవర్స్ రావడానికి. నెక్స్ట్ నాకు జూన్ జూలై ఈ 2 మంత్స్ లో నాకు 99,000 ఫాలోవర్స్ వచ్చారు. ఓకే, అండ్ ఒక 4 or 5 రీల్స్ వైరల్ అయిపోయినాయి. వైరల్ అయిపోయి నాకు ఎంత ఫాస్ట్ వచ్చాయి, తర్వాత నాకు ఇంకా రాలేదు. మళ్ళీ మళ్ళీ 1.5 ఇయర్ పట్టింది నెక్స్ట్ ఒక 100K ఫాలోవర్స్ రావడానికి. అలా అసలు నేను ఫేమస్ అవ్వలేదండి బాబు, ఎవరైతే చెప్పింది నేను ఫేమస్ అయ్యానని. సో ఇంకో కామెంట్ వచ్చింది, పొద్దు పొద్దుగానే మాకు ఎదవ డిస్టర్బెన్స్ ఏంట్రా బాబు. ఆ ఫాలో అవ్వకండి, ఎవరు అవ్వమన్నారు, పొద్దు పొద్దున్న ఎవరు చూడమన్నాడు. నా పోస్టింగ్ టైం పొద్దు పొద్దున్నే, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన లేకపోతే 7:30 అలారం పెట్టుకుని లెగ్గించి నేను పోస్ట్ చేసి నేను నిద్రపోతా. సో ఎర్లీ మార్నింగ్ పక్క రీల్ పోస్ట్ ఎవ్రీడే మార్నింగ్ 7:30 నాకు ఫోన్ 7:25 అలారం ఉంటుంది, 7:30 నా పోస్టింగ్ టైం. పిల్ల మంచి పొంగు మీద ఉందని చెప్పి కూడా ఇంకొకరు కామెంట్ పెట్టారు. సో వాళ్ళకి అసలు దాని మీనింగ్ ఏంటి, చాలా సార్లు వచ్చింది పిల్ల అంటే మంచి వైబ్ లో ఉందనా, హైప్ లో ఉందనా, మంచిదేగా, అది కూడా నేను పాజిటివ్ గా తీసుకుంటా. ఓకే, పిల్ల మంచి కత్తిలా ఉంది. సో ఇంకోటి, ఆర్ రియల్లీ డాక్టర్? నిజంగా నేను డాక్టర్ అండి, సర్టిఫికేట్లు కావాలంటే చూపించానా. ఓకే, సో రియల్లీ డాక్టర్? సో తను రియల్లీ డాక్టర్ అన్నమాట. సో యాక్చువల్గా నేను ఇంటర్న్షిప్ లో ఉన్నప్పుడే స్టార్ట్ చేశా, కిందంతా నా డాక్టర్ రీల్సే ఉంటాయి స్టార్టింగ్. ఓకే, నా స్క్రబ్ రీల్సే ఉంటాయి. ఇంకోటి ఇంకో కామెంట్ కూడా వచ్చింది, బాబో ఏమి ఉన్నాయి రా బాబు అని. అదే చెప్పాను నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక నన్ను ఓన్లీ ఒక ఆర్గన్ లాగే చూస్తే వాడి వాళ్ళ మదర్ కి ఉంటాయి, వాళ్ళ సిస్టర్ కి ఉంటాయి, అది నా ప్రాబ్లం కాదు కదా. ఓకే, గాడ్ గివెన్ గిఫ్ట్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళ గురించి అబ్బాయిల గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా మాట్లాడుకోవచ్చు. ఇంకో కామెంట్ కూడా వచ్చింది, ఆ బైక్ ఓనర్ ఎవరు, స్పీడ్ గా పోతుంది ఏంటది ఆ బైక్ ఓనర్ ఎవరు, అంటే నీకు ఓనర్ ఎవరు? నేను దాని ఆన్సర్ చెప్పాలంటే లైక్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే కదా, అంతే కదా. ఇది అంత పర్సనల్ నేను ఇన్స్టాల్ చెప్పాల్సిన అంత అవసరం లేదు, రేపు పెళ్ళైనప్పుడు మమ్మీ డాడీకి చెప్తాను, అక్కడ వరకు ఫైన్. ఓకే, సో మొత్తానికి అయితే ప్రెసెంట్ ఫ్రీగా హ్యాపీగానే అయితే ఉన్నా అంటావు? హైపోథెటికల్ క్వశ్చన్. సో అంటే మేబీ ఉన్నారేమో అని నేను అనుకుంటున్నా. సో చెప్తలేదు అంటే మేబీ అఫ్ కోర్స్ ఉండే ఉంటారు, సో ఎవరో అదృష్టవంతులు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, నేను అనుకుంటలేను. సో ఇంకా ఎలా నడుస్తుంది లైఫ్? లైఫా అలా కామెంట్లతో ఇప్పుడే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి అవుతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు అంటే ఒక ప్రొఫెషనల్ లో ఒక డాక్టర్ సిచ్యువేషన్ అంటే ఆ పొజిషన్ లో ఉండి, సో ఇలాంటి కామెంట్స్ వింటుంటే లైక్ మీరు కొలీగ్స్ ఉంటారు, సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా పేషెంట్స్ చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు, సో వాళ్ళ మిమ్మల్ని ఆ కామెంట్ల వాళ్ళని డాన్స్ల వాళ్ళ మిమ్మల్ని నెగిటివ్ గా చూసిన వాళ్ళని రియల్ లైఫ్ లో ఇప్పుడు నేను అసలు అంటే అదే నేను ఫీల్ అవుతాను, కామెంట్లు ఏముంది వాడు కనిపించడు, అది ఖచ్చితంగా ఫేక్ అకౌంట్ అయి ఉంటుంది. మాక్సిమం ఒక 100 కామెంట్స్ నెగిటివ్గా వచ్చిందంటే 90